ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అంతర పంటలు సాగు చేయడం అన్నది ప్రధానమైన అంశం. ఈ అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతుకు అలాగే నేలకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మామిడి, పామాయిల్, కొబ్బరి తోటల్లో ఏ అంతర పంటలు వేసుకోవచ్చు, వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే అంశాలను రైతు మాటల్లోనే విందాం. సుందరబాబు పొద్దున వెళ్తున్నావు. శీను మారు తోటకి వెళ్తున్నారా మా దాంట్లోకి? శ్యామ నువ్వు మారు తోటలోకి ఇంత పొద్దున్నే ఎందుకు వెళ్తున్నా? ఏం పంట లేదు కానీ నీకు అక్కడ అంటే లేపాటు ఏంటి బావా? మూడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం పద్ధతులు నేను ఉరిసాగు చేస్తున్నా బావా, తెలియదా మీకు? ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో 3 సంవత్సరాల నుంచి మామిడి ఉరిసాగు చేస్తున్నావా? మాకు తెలియదే సుందరం. మామిడిలో అంతర పంట ఉరిసాగు ఎలా చేస్తున్నావు? మేము కూడా చూస్తాం బావా. మామిడిలో అంతర పంటగా ఊరి ఎలా సాగు చేస్తారో చూపిస్తారు రండి బావా. సుందరం బావా, మామిడిలో అంతర పంటలు ఏ విధంగా వేసుకోవచ్చు? రాజు మామిడి మొక్క వేసిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు వయసు వచ్చే వరకు అనేక రకాల పంటలు అంతర పంటలుగా వేసుకోవచ్చు. సుందరం, ఏ రకాల పంటలు అంతర పంటలుగా వేసుకోవచ్చు? మామిడి తోట ప్రధానమైనది కాబట్టి దానికన్నా ఎత్తు తక్కువలో అంతర పంటలు వేసుకోవాలి. అంతర పంటగా ఉలవ, పెసర, మినుము, అలసంద లాంటివి వేసుకోవచ్చు. అలాగే దుంపజాతి, తీగ జాతి అంతర పంటలుగా కూరగాయ మొక్కలు కూడా వేసుకోవచ్చు. మామిడిలో అంతర పంటగా నీవు ఒరి వేసావు కదా, నేను కూడా 1 ఎకరం మామిడి మొక్కలు వేసాను. మామిడి ఎంత వయసు వచ్చిన తప్పుడు నేను వరి పంట వేసుకోవచ్చు అంతర పంటగా? మామిడి మొక్కకి 3 సంవత్సరాలు వయసు వచ్చే వరకు వరి పంట వేయకూడదు. సుందరం బావా, మామిడి మొక్క వేసుకున్న కాంచి అంతర పంటలు వేసుకోవచ్చు అన్నావుగా, మరి 3 సంవత్సరాలు వయసు వచ్చే వరకు వరి పంట ఎందుకు వేసుకోకూడదు? సీమను 3 సంవత్సరాల లోపు ఉరి వేయటం వలన మామిడి మొక్కకి నీరు ఎక్కువయ్యి ఏరి వ్యవస్థ దెబ్బతిని ఏరు కుళ్ళిపోయి మామిడి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మొక్క నాటిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు వయసు వచ్చే వరకు వరి పంట వేయకూడదు. మామిడి మొక్క 3 సంవత్సరాలు వయసు దాటిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మామిడిలో వరేసుకోవచ్చు. ఎవరో బావా, 15 సంవత్సరాలు దాటిన కాడ నుంచి వరి ఎందుకు వేయకూడదు? మామిడిలో 15 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి అంతర పంటగా వరి వేయటం వలన చెట్లు పెద్ద అయ్యి కొమ్మలు కలుసుకోవడం వల్ల నీడ ఏర్పడి వరి పంటకి దిగుబడి రాదు, అందుకని వేయకూడదు. మొక్క నాటిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు వచ్చేంత వరకు అంతర పంటకు నేను ఆపాలు పండించాను. అంతర పంట వల్ల నేను మంచి ఆదాయం పొందాను. మొక్కకి 3 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉరి సాగు చేస్తున్నాను. సుందరం, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉరి పండిస్తానంటున్నావు ఎలాగా? మామూలుగా అయితే మామిడి చెట్టుకి దుక్కు దున్ని ఎరు వేస్తాం. ఇప్పుడు మామిడిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉరి నాటేసే ముందు ఆఖరి దుక్కులో ఘనజామృతం వేసి దమ్ము చేసి ఉరి నాటాను. ఉరి నాటిన 15 రోజుల నుంచి ప్రతి 2 రోజులకు ఒకసారి మంచి బలాన్ని అందిస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల మామిడి చెట్టుకు ప్రత్యేకంగా బలం చెప్పాల్సిన లేదు, అందువల్ల ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా ఏమైనా ఉరికి చీడపీడలు ఆశించినప్పుడు పంచగవ్య, నేమాస్త్రం, పేడ మూత్రం, ఇంగువ ద్రావణం వీటిని పిచికారి చేయడం వల్ల పంట పైన కాకుండా మామిడి చెట్ల పైన కూడా చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. మామిడి వరిసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలా? తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే వరి నాటేటప్పుడు మామిడి చెట్టు కింద నాటకూడదు. మామిడి చెట్టు కింద వరి ఎందుకు నాటకూడదు? చెట్టు కింద వరి నాటడం వలన మొక్కకి సూర్యకాశం తగలక వరి మొక్క ఈవేళ ఉండదు. అందువలన చెట్టు చెవులను బేక్ చేసుకొని నాటేసుకోవాలి. సుందరరావు, మామిడిలో వరి వేసిన దానికనో ఏం దానికి తేడా ఎలా గమనించవచ్చు? మామిడిలో వరి వేయటం వల్ల 30 రోజులు ముందుగా పూస దశకి వస్తుంది. కాబట్టి కాపు ముందుగా రావటం వల్ల ఆ సమయంలో మార్కెట్ ధరకు అధికంగా ఉంటుంది కాబట్టి అధిక లాభాలు పొందవచ్చు. అందుకని మామిడిలో ఉరేసుకోవడం వలన
అంతర పంట వల్ల ఆదాయం పొందవచ్చు, ప్రధాన పంట పైన కూడా ఆదాయం పొందవచ్చు. సుందరం, అంతర పంటలు వేసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? అంతర పంటలు వేయటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సుందరం, ఆ ప్రయోజనాలు ఏంటో చెప్పు. సరైన పద్ధతిలో సరైన పంటలు వెన్నుకొని అంతర పంటలు పండించుకోవడం ద్వారా ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను అరికట్టుకోవచ్చు, కలుపు మొక్కలు రాకుండా నివారించుకోవచ్చు, నేల కోతను కూడా అరికట్టుకోవచ్చు. అంతర పంటలు వేయటం వల్ల భూసారాన్ని, పంట నాణ్యతను కూడా పెంచుకోవచ్చు. ఒక పంట నష్టపోతే రెండో పంట నుంచి రాబడి సంపాదించి నష్టాన్ని భర్తీ చేయవచ్చు. పోషక పదార్థాలు వినియోగ సామర్థ్యం పెంచుకోవచ్చు. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని, పంటల మధ్య ఉన్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ అంతర పంటల వల్ల రైతు ఒకేసారి తన పొలంలో నుంచి ఎక్కువ దిగుబడి పొందవచ్చు. సుందరం బావా, మామిడిలో అంతర పంటల వలన వచ్చే ప్రయోజనాలను మాకు తెలియపరిచినందుకు ధన్యవాదములు. మీకు కూడా ధన్యవాదాలు. కోడిసరావు గారు ఏంటి, ఎలా వచ్చారు? సత్యనారాయణ గారు, ఎకరం పామాయిల్ తోట వేసామండి మేము. పామాయిల్లో అంతర పంటలు వస్తున్నారు కదా, మీరు ఏ విధంగా వేస్తున్నారు తెలుసుకుందాం వచ్చామండి. తప్పకుండా చెప్తా కోడిసరావు గారు. పామాయిల్ మొక్క నాటిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వయసు వచ్చే వరకు అనేక రకాల అంతర పంటలు వేసుకోవచ్చు. మూడు సంవత్సరాలు దాటిన తర్వాత అంతర పంటలు వేయకూడదండి. అప్పారావు గారు, 3 సంవత్సరాలు దాటిన తర్వాత అంతర పంటలు వేయకూడదు. ఎందుకంటే అంతర పంట వేయటానికి మొక్కలు దగ్గరలో దున్నుతాం కనుక ఏర్లన్నీ తెగిపోతాయి. ఏర్లు తెగిపోవటం వల్ల అంతర పంట వేయకూడదు. అందుకని 3 సంవత్సరాలు దాటిన తర్వాత అంతర పంటలు వేయకూడదు. సత్యనారాయణ గారు, అంతర పంటలు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ రకంగా అంతర పంటలు వేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సరైన పద్ధతిలో సరైన పంటలను ఎన్నుకుని అంతర పంటలుగా పండించడం ద్వారా ప్రధాన పంటలపై ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. పంట మిగుళ్ళు ప్రధాన పంటలు ఆచ్ఛాదనగా తయారై భూమి సారవంతమై గుల్లపారుతుంది. ఈ విధంగా అంతర పంటలు వేసుకోవడం వల్ల కలుపు మొక్కలు నివారించవచ్చు, భూసారాన్ని, పంట యొక్క నాణ్యతను కూడా పెంచవచ్చు. పామాయిల్లో అంతర పంటల గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా కొబ్బరిలో వేసుకోదగిన అంతర పంటలు కోకో, అరటి, జామ, కూరగాయల మొక్కలు, అలాగే పసుపురాసం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అంతర పంటలు వేసుకోవడం వల్ల పంటకాలం ముగిసిన తర్వాత ఈ అంతర పంటల అవశేషాలు నేలకు ఆచ్ఛాదనగా ఉపయోగపడతాయి. ఈ ఆచ్ఛాదన జీవన ద్రవ్యం తయారీకి ఉపయోగపడి ప్రధాన పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.